బెంగాల్ విభజన. కర్జన్ 1905 జూలై 20వ తేదీన బెంగాల్ ప్రావిన్స్ను రెండుగా విభజిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినాడు. ఈ విభజన 1905 అక్టోబర్ 16వ తేదీ నుండి అమలులోకి వచ్చినది. బెంగాల్ ప్రావిన్స్ భౌగోళికముగాను జనాభా రీత్యా చాలా పెద్దది అని, పాలనా సౌలభ్యము కొరకు బెంగాళ్ళును విభజిస్తున్నట్లు ప్రకటించినాడు. కానీ బెంగాళ్ళును విభజించుటలో గల ఆంతరంగిక లక్ష్యము జాతీయతాభావము, తద్వారా స్వతంత్ర పోరాటము అభివృద్ధి చెంది విస్తరించడానికి బెంగాళ్ళు కేంద్రము అవుతున్నదని, హిందువులు ముస్లిములు కలిసి ఉద్యమములో పాల్గొంటున్నారని, తన విభజించు పాలించు అను సూత్రానికి అధికారపు ఉత్తర్వుయే ఈ బెంగాల్ విభజన. అవిభక్త బెంగాల్ ఒక శక్తి కాగలదని, బెంగాళ్ళను చీల్చి మన పరిపాలనను ప్రతిఘటించే ప్రత్యర్థులను బలహీనపరచటమే ధ్యేయమని కర్జన్ పేర్కొనినాడు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమము 1905 ఆగస్టు 7వ తేదీన కలకత్తాలోని టౌన్ హాలులో ఒక బహిరంగ సభ ద్వారా ప్రారంభించబడినది. అబ్దుల్ రసూలు నాయకత్వములో ముస్లిములలో ఒక వర్గము కలకత్తాలో సమావేశమై బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమానికి, స్వదేశీ ఉద్యమానికి మద్దతు తెలిపినారు. వందే మాతర గేయాన్ని జాతీయ గేయముగా ప్రకటించబడినది. ఈ ఉద్యమము వందే మాతర ఉద్యమముగా కూడా పిలువబడినది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ సందర్భముగానే అమర్ సోనార్ బంగ్లా అనే గేయాన్ని వ్రాసినారు. ఇది ప్రస్తుతము బంగ్లాదేశ్ యొక్క జాతీయ గేయముగా మారినది.